ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 9 కంటిన్యూషన్. ఇంకా రాజ మీటింగ్ హాల్లో కిచ్లు అలాగే ఎన్జో మాత్రమే ఉంటారు. ఇంకా కిచ్లు తన చుట్టూ ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నప్పుడు ఇంతలో అక్కడికి రాజు వస్తాడు. ఇంకా రాజు ఎన్సును చూసి హెవెన్ డాక్టర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఆ మాటకు ఎన్సు నేను అస్సలు బాగోలేదు రాజా, మరి మీరెలా ఉన్నారు అని అడుగుతుంది. ఆ మాటకు రాజు నేను బాగున్నాను హెవెన్ డాక్టర్ అని అంటాడు. అప్పుడు ఎన్సు అవును రాజా, ఇంతకీ రాణి ఎలా ఉన్నారు, తన పరిస్థితి ఎలా ఉంది అని అడుగుతుంది. ఇంకా ఆ మాటకు రాజు వెంటనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి కిచులు నేను పలకరించకుండా హాల్లో ఉన్న తన సింహాసనం దగ్గరికి వెళ్తాడు రాజు. ఇంకా రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు కిచులు రాజా మీ మంత్రినైన కిచులుని వచ్చాను అని తన గురించి తాను రాజుకు చెప్పుకుంటాడు. ఇంకా ఇంతలో వెంటనే చాయంగ్ అక్కడికి వచ్చి రాజా ఇంట్రాగేషన్కి అంతా సిద్ధం చేశాము అని అంటాడు. ఆ మాట విని కిచులు ఇంట్రాగేషనా, ఇప్పుడేం ఇంట్రాగేషన్ అని అంటాడు. ఇంకా వెంటనే చాయంగ్ కిచులు అలాగే ఎన్సు వైపు తిరిగి రాజుతో రాజా ఇక్కడున్న ఈ అమ్మాయి పేరు యూ ఎన్సు, ఈ అమ్మాయే కావాలని మన చనిపోయిన గ్యుంగ్చుంగ్ రాజు దగ్గరకు వెళ్ళి తనని హెవెన్ కి తీసుకువెళ్తానని ఏవో మాయమాటలు చెప్పి ఆ గ్యుంగ్చుంగ్ రాజుని కిడ్నాప్ చేసి అలాగే తన్ని తీసుకొని పారిపోయి 2 రాత్రులు కనిపించకుండా ఉంది. అయితే మన రాజు చనిపోవడానికి కారణమైన ప్రధాన నిందితురాలు ఈ ఎన్సునే అని అంటాడు చాయంగ్ రాజుతో. ఈ మాటలు విని కిచులుకి అర్థమవుతుంది వీళ్ళు ఏదో నాటకం ఆడుతున్నారని. ఇంకా ఎన్సు కూడా చాయంగ్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా వెంటనే చాయంగ్ రాజుతో అంతేకాదు రాజా, ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది, అలాగే గ్యుంగ్చుంగ్ రాజుని దాచిపెట్టడానికి ఇంకొకరు కూడా హెల్ప్ చేశారు రాజా, అదెవరో కాదు కాంగ్వాడో గవర్నరు, అతనిప్పుడు ఇక్కడే ఉన్నాడు, అతన్ని పిలిచి మీరే అడగండి రాజా అని అంటాడు చాయంగ్. ఇంకా వెంటనే రాజు ఆ గవర్నర్ ని పిలిపించండి అని అంటాడు. అప్పుడు గ్యుంగ్చుంగ్ రాజు చనిపోవడానికి కిచులుకి హెల్ప్ చేసిన ఆ గవర్నర్ ని చాయంగ్ సైనికులు తన్నుకుంటూ తీసుకుని వస్తారు. ఇంకా ఆ గవర్నర్ ని చూసి కూడా కిచులు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంతేకాకుండా బయట ఉన్న ఎంజే దగ్గరికి సైనికుల హెడ్ అలాగే కొంతమంది సైనికులు వచ్చి ఎంజే దగ్గర ఉన్న ఆయుధాన్ని ఇచ్చేయమంటారు. ఎందుకంటే సైనికుల హెడ్ ఎంజాతో ఏమంటాడంటే ఇది రాణిగారు ఉండే ప్రదేశం, ఇక్కడ కేవలం సైనికులమైన మేము మాత్రమే ఆయుధాన్ని ఉపయోగించాలి, ఇతరుల దగ్గర ఆయుధాలు ఉండడానికి వీల్లేదు, అందువల్ల మీ దగ్గర ఉన్న ఆయుధాన్ని ఇచ్చేయమని అంటాడు సైనికుల హెడ్. ఈ మాటలు విని ఎంజాకి డౌట్ వచ్చి తన ఫ్లూట్ ఆయుధాన్ని తీసి ఉపయోగిద్దాం అనుకుంటాడు. ఇంకా ఇంతలో సైనికులందరూ ఎంజా మెడ మీద కత్తి పెడతారు. దాంతో ఏం చేసేది లేక ఎంజా తన ఆయుధాన్ని వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇంకా అక్కడ రాజు దగ్గర ఆ కాంగ్వాడో గవర్నరు నేనేం అలా కావాలని చేయలేదు అని పక్కనే ఉన్న కిచులు వైపు తిరిగి కిచులు గారు నన్ను కాపాడండి అని అంటాడు. ఇంకా వెంటనే రాజు కిచులుని ఏంటి కిచులు నీకు ఈ గవర్నర్ తెలుసా అని అడుగుతాడు. ఇంకా కిచులు ఈ గవర్నర్ నాకు తెలుసు అని అంటే ఆ గవర్నర్ తో పాటు తనకు కూడా శిక్ష పడుతుంది కాబట్టి ఇంకా వెంటనే కిచులు లేదు రాజా, నేనంటే ఇతనికి తెలుసు కానీ ఇతనెవరో నాకు తెలియదు అని అంటాడు. ఇంకా కిచులు అలా అనేసరికి ఇంకా ఆ గవర్నర్ కూడా ఒకసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే డబ్బులకి ఆశపడి కిచులు చెప్పిన పని చేస్తాడు ఆ గవర్నర్. ఇంకా కిచులు వెంటనే హెవెన్ డాక్టర్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్లాలని రాజుగారితో ఇలా అంటాడు. అదేంటంటే రాజా ఇంతకీ ఈ హెవెన్ డాక్టర్ ఏం తప్పు చేసింది అని అంటాడు. ఇంకప్పుడు చాయంగ్ వెంటనే ఈ హెవెన్ డాక్టర్ ఏం చేసిందో ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది అని ఎన్సో వైపు తిరిగి ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నేను నిన్ను ఒక ప్రశ్న వేస్తాను, అదేంటంటే అసలు నిన్ను చనిపోయిన గ్యుంగ్చుంగ్ రాజు దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు అని అడుగుతాడు. ఇంకా ఎన్సో వెంటనే షాక్ అయ్యి చాలా కోపంగా అదేంటి చాయంగ్ నన్ను అడుగుతావు, ఆ విషయం జరిగేటప్పుడంతా నువ్వు నాతోనే ఉన్నావు కదా, మరి ఇప్పుడేంటి నన్ను ఇలా అడుగుతున్నావు అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంకా వెంటనే చాయంగ్ నిజం చెప్పొద్దు అన్నట్లుగా సైగ చేస్తాడు. అప్పుడు ఎన్సు ఏం మాట్లాడకుండా 1 నిమిషం సైలెంట్ అవుతుంది. ఇంకా వెంటనే ఎన్సుకి చాయంగ్ కిచులు ఇంటి దగ్గరకు వచ్చి తనతో నువ్వు నేను చెప్పినప్పుడు ఒక అబద్ధం ఆడాలి అని చాయంగ్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది ఎన్సు. ఇంకా వెంటనే ఎన్సు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంకప్పుడు చాయంగ్ మళ్ళీ ఎన్సుని అడుగుతాడు అదేంటంటే ఏంటి హెవెన్ డాక్టర్ నిజం చెప్పు, చనిపోయిన గ్యుంగ్చుంగ్ రాజుకి వైద్యం చేయమని నీతో చెప్పింది ఈ గవర్నరేనా అని అడుగుతాడు చాయంగ్. అప్పుడు ఎన్సు తడబడుతూనే అవును నాకు చెప్పింది ఈ గవర్నరే అని తన వైపు చూపిస్తుంది ఎన్సు. ఇంకా ఎన్సు చెప్పిన అబద్ధం విని గవర్నర్ కూడా షాక్ అయ్యి లేదు నేను కాదు అని గట్టిగా అరుస్తాడు. ఇంకా చాయంగ్ వెంటనే రాజు వైపు తిరిగి ఇదిగో రాజా ఇప్పుడు నిందితులు ఎవరో మీకు తెలిసింది కదా, ఇప్పుడు మీరే శిక్ష వేయండి అని అంటాడు చాయంగ్. ఇంకా కిచులు వెంటనే ఈ కేసుకు సంబంధించి నేను కొన్ని ప్రశ్నలు అడుగుదామనుకుంటున్నాను అని అంటాడు. ఇంకప్పుడు రాజు కిచులుని ఏం అడగనివ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏంటి కిచులు ఏం అడగాలనుకుంటున్నావు, ఈ కేసు గురించి ఇంకా నీకేమైనా తెలుసా, అవును ఇంతకీ పోయినసారి చాయంగ్ పారిపోయినప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి చాయంగ్ హెవెన్ డాక్టర్ ని తీసుకొని వెళ్ళాడు అని చెప్పావు, ఇంతకీ ఆ మాట నిజమైన కిచులు అని అడుగుతాడు రాజు. ఇంకప్పుడు కిచులు తనే చాయంగ్ ని అలాగే హెవెన్ డాక్టర్ ని ఆ గ్యుంగ్చుంగ్ రాజు దగ్గరికి పంపించానని తెలిస్తే
ఇప్పుడు ఆ గవర్నర్కే కాకుండా నాకు శిక్ష పడుతుంది, అందువల్ల నేను కూడా అబద్ధం చెప్పాలి అని కిచులు ఆలోచించి, లేదు రాజా, అప్పుడు నేనేదో సరదాగా చెప్పాను, చాయింగ్ ఏమీ మా ఇంటికి వచ్చి హెవెన్ డాక్టర్ని తీసుకుని వెళ్ళలేదు అని అంటాడు కిచులు. ఇంకా వెంటనే రాజు ఇంతటితో విచారణ పూర్తయింది, ఇప్పుడు శిక్ష పడుతుంది అని ఆ గవర్నర్ వైపు తిరిగి, ఇదిగో చూడు గవర్నర్, నువ్వు చేసిన తప్పుకు గాను నిన్ను డ్యూటీలో నుంచి తొలగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక నుంచి నీకొచ్చే ఆదాయం అంతా ఈ గవర్నమెంట్కి చెల్లించబడుతుంది అని అంటాడు రాజు. అప్పుడు చాయంగు సూలీబాంగ్ ప్రజలు తెచ్చిన ఇన్ఫర్మేషన్ బుక్ని రాజుకి ఇస్తాడు. ఇంకా రాజు ఆ బుక్ను చూసి, ఇందులో గవర్నర్కి వచ్చే ఆదాయం చాలా ఎక్కువగానే ఉంది, అంటే ఇతనికి చాలా ప్రాపర్టీ ఉంది, పైగా ఈ బుక్లో ఏముందంటే నీ ద్వారా వచ్చే ఆదాయం అడ్మినిస్ట్రేటర్కి వెళ్తుంది అని ఉంది, అంటే మన కిచులుకే కదా ఇదంతా అని రాజు కిచులు వైపు తిరిగి, ఏంటి కిచులు ఈ ఆదాయం అంతా నీకే వెళ్తుందా అని అంటాడు. ఇంకప్పుడు కిచులు కోపంగా, లేదు రాజా, నాకేం రావట్లేదు, నాది కాదు, ఆ ఆదాయం అంతా గవర్నమెంట్కి అంటే మీకే వస్తుంది రాజా అని అంటాడు కిచులు. ఇంకా రాజు వెంటనే కిచులుతో, మంచిది కిచులు అని అంటాడు. ఇంకా రాజు వెంటనే గవర్నర్ వైపు తిరిగి, ఇదిగో చూడు గవర్నర్, నువ్వు చేసిన తప్పుకు గాను నీకు జైలు శిక్ష విధిస్తున్నాను అని అంటాడు రాజు. ఇంకా రాజు వెంటనే ఎన్సు వైపు తిరిగి, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నువ్వు కూడా ఈ కుట్రలో భాగం కాబట్టి నిన్ను కూడా మా చట్టం ప్రకారం శిక్షిస్తున్నాము అని రాజు ఎన్సుతో అంటాడు. ఇంకా ఎన్సు ఒకసారిగా షాక్ అయ్యి, అలా కాదు రాజా, నేను చెప్పేది వినండి అని అరుస్తూ ఉంటుంది. ఇంకా రాజు వెంటనే కిచులు వైపు తిరిగి, ఇదిగో చూడు కిచులు, నాకు తెలుసు ఈ హెవెన్ డాక్టర్ నీ మనిషి అయిందని, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తనిప్పుడు శిక్ష అనుభవించాల్సి ఉంది, దయచేసి అర్థం చేసుకో అంటాడు రాజు. ఇంకా కిచులుకి విషయమంతా అర్థమై, వీళ్ళు కేవలం హెవెన్ డాక్టర్ని వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికే ఇలా చేస్తున్నారు అని అనుకుని చాలా కోపంగా, సరే అని అంటాడు కిచులు రాజుతో. ఇంకా ఆడపిల్ల సైనికులు ఎన్సుని అక్కడి నుంచి ఈడ్చుకుంటూ వెళ్తారు. ఇంకా ఎన్సు మాత్రం, నన్ను వదలండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను చెప్పేది వినండి అని గట్టిగా అరుస్తూ చాయంగును చూస్తూ వెళ్తుంది. ఇంకా చాయంగు కూడా తనని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా గవర్నరు చాయంగుతో, ఎందుకు చాయంగ్ ఇలా చేసావు నాకు అని అంటాడు. ఇంకప్పుడు చాయంగు, నేను కాదు, నువ్వు ఆశించిన డబ్బే ఇదంతా చేయించింది నీకు అని అంటాడు చాయంగు గవర్నర్తో. ఇంకా ఇంతటితో విచారణ మొత్తం పూర్తవుతుంది. ఈ విధంగా చాయంగ్ తెలివి వల్ల ఇప్పుడు రాజుకి డబ్బు వస్తుంది, అలాగే ఎన్సు కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇంకా కిచులు మాత్రం కోపంతో రాజును చూసి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకక్కడ ఆడ సైనికులు ఎన్సుని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఎన్సు మాత్రం, ఒక నిమిషం ఆగండి, నేను చాయంగ్తో మాట్లాడాలి అని గట్టిగా అరుస్తూ వస్తుంది. కానీ ఆ సైనికులు వినిపించుకోకుండా ఎన్సుని తీసుకుని వస్తూ ఉంటారు. ఇంకప్పుడు ఎన్సు చాలా భయపడుతూ, ఆగండి, మీరంతా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, మీ లెక్క ప్రకారం ఎవరికైనా శిక్ష వేస్తే వాళ్ళ తల ముక్కలు ముక్కలుగా నరికేస్తారని నేను విన్నాను, నేనెందుకు అలా చేయించుకోవాలి, నేను చెప్పేది వినండి, నన్ను చంపేయద్దు అని గట్టిగా అరుస్తూ వస్తుంది ఎన్సు. ఇంకా ఆ సైనికులు అలా తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా కోర్టు లేడీచా ఎన్సు దగ్గరకు వస్తుంది. ఇంకా తన్ను చూసి ఎన్సు అరవడం ఆపేస్తుంది. ఇంకప్పుడు కోర్టు లేడీచా ఎన్సుతో, రండి హెవెన్ డాక్టర్, మీకోసమే రాణిగారు వెయిట్ చేస్తున్నారు అని చెప్తుంది. ఇంకా కిచులో మాత్రం చాయంగ్ని కోపంగా చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. ఇంకా లేడీ చాయ్ ఎన్సుని రాణి దగ్గరకు తీసుకుని వెళ్తుంది. రాణి ఎన్సుని, హెవెన్ డాక్టర్ ఎలా ఉన్నారు, ముందు కూర్చోండి అని అంటుంది. అప్పుడు ఎన్సు కూర్చొని కంగారు పడుతూ, ఇదిగో చూడండి రాణి, రాజుగారు, నేను అతి పెద్ద నేరం చేసిన క్రిమినల్ని అన్నాడు. నేను చాయంగ్ అబద్ధం చెప్పమంటేనే చెప్పాను, కానీ నన్ను క్రిమినల్ అంటున్నారు అని చెప్పి బాగా కంగారు పడుతూ భయపడుతుంది ఎన్సు. అప్పుడు అక్కడే ఉన్న లేడీ చాయ్, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, ఆ కిచులో ఉన్నాడు కదా, అతని పవరు చాలా ఎక్కువగా ఉంటుంది, పైగా అతను చాలా బలవంతుడు, అందుకే అతన్ని మనం ఓడించలేము, కాబట్టి రాజు అలాగే చాయంగ్ నిన్ను వెనక్కి తీసుకురావడానికి ఆ కాంగ్వాడో గవర్నర్ని ఉపయోగించుకున్నారు అని అంటుంది. అప్పుడు ఎన్సు బాగా కంగారు పడుతూ, అయితే ఏమైంది, ఇప్పుడు నాకు ఏ పనిష్మెంట్ ఇస్తారు అని అడుగుతుంది. ఇంకప్పుడు లేడీ చాయి, మీరేం కంగారు పడద్దు హెవెన్ డాక్టర్, నువ్వు క్రిమినల్వే, తప్పు చేశావు, కానీ నువ్వు రాణిగారి లైఫ్ని సేవ్ చేశావు, అందువల్ల ఇక ఇక్కడ నుంచి నువ్వు రాణిగారి డాక్టర్గానే ఉంటావు, పైగా నువ్వు ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు, ఇక ఇక్కడే మాతో పాటే ఉండొచ్చు అని అంటుంది లేడీ చాయ్. ఇంకా ఇది విని ఎన్సు కంగారు తగ్గుతుంది. ఇంకా రాణి కూడా, నువ్వేం కంగారు పడొద్దు హెవెన్ డాక్టర్ అని చెప్తుంది. అప్పుడు ఎన్సుకి, ఇదంతా నన్ను తీసుకురావడానికే జరిగిందన్నమాట అని కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చాయంగు ఎన్సు కోసం రాణి రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్సు బయటకు వచ్చి చాయంగ్ను చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకా చాయంగు హెవెన్ డాక్టర్ ఏమీ మాట్లాడడం లేదు అని, తను కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు ఎన్సు మళ్ళీ వెనక్కు వచ్చి చాయంగుతో, ఇదిగో చూడు చాయంగ్ అని గట్టిగా అరుస్తూ, అసలు నువ్వే నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చావని నీకు గుర్తుందా,
అంతేకాకుండా బలవంతంగా నా చేత ఆపరేషన్ చేయించిన విషయం గుర్తుందా? అలాగే ప్రతి చోటకి నన్ను లాక్కెళ్ళిన విషయం గుర్తుందా? అంతేకాకుండా నీ వల్ల నాకెవరో తెలియని వాళ్ళ ద్వారా తన్నులు కూడా తిన్నాను. అసలు ఈ విషయాలన్నీ నీకు గుర్తున్నాయా అని తన కాలుతో చాయంగ కాలిని గట్టిగా తంతుంది ఎన్సు. ఇంకా చాయంగ నొప్పితో బాధపడుతూనే ఆ గుర్తుంది, నాకంతా గుర్తుంది అని అంటాడు. ఇంకా ఎన్సు కోపంగా, ఇదంతా చాలదన్నట్టు నేను అబద్ధమాటంలో ఎక్స్పర్ట్ని అని అంటావా? అంతేకాకుండా ఇప్పుడు నన్ను ఏమన్నావు, నేను ఒక క్రిమినల్నా, పైగా నాకు శిక్ష పడాలి అని కూడా అంటావా అని ఎన్సు మళ్ళీ కోపంగా చాయంగని తన్నబోతుంది. ఇంకప్పుడు చాయంగ తప్పుకుంటాడు. ఇంకప్పుడు ఎన్సు చాయంగను కొట్టపోయి పడబోతుంది. ఇంకప్పుడు చాయంగు ఎన్సు పడకుండా పట్టుకుంటాడు. ఇంకా ఎన్సు ఏడుస్తూ, నన్ను నువ్వు అసలు పట్టుకోవద్దు చాయి, నా దగ్గరికే నువ్వు రావద్దు, అసలు నేనెందుకు నీ వల్ల కిడ్నాప్ అయ్యాను, ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ చాయంగ్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఎన్సు. ఇంకప్పుడు చాయంగ్ మొదటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు. అంటే ఎన్సుని తన ప్రపంచంలోనికి తీసుకొచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటాడు చాయంగ్. ఇంకా ఎన్సు ఏడుస్తూ రాజా హాస్పిటల్ దగ్గరికి వస్తుంది. అప్పుడు రాజవైద్యుడు ఎన్సును చూసి, హెవెన్ డాక్టర్ ఎలా ఉన్నావు అని అడుగుతాడు. ఇంకప్పుడు ఎన్సు రాజవైద్యుడిని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ, నేను అసలు ఇక్కడ ఉండలేను, ఈ ప్రపంచం చాలా భయంకరంగా ఉంది, అసలు నేనెందుకు ఇక్కడ ఉండాలి, నాకు మా అమ్మ నాన్న బాగా గుర్తొస్తున్నారు, అసలు నేను ఇక్కడ భరించలేకపోతున్నాను అని రాజవైద్యుడైన జాంగ్బిన్ని పట్టుకుని బాగా ఏడుస్తుంది ఎన్సు. ఇంకా ఎన్సు ఏడుపుని పక్కనే చాటుగా ఉండి చాయంగ్ చూసి తను కూడా చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాయంగ్. ఇంకా రాజవైద్యుడు ఎన్సుని హాస్పిటల్లోనికి తీసుకుని వెళ్తాడు. ఇంకా రాజవైద్యుడు ఎన్సుతో, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నువ్వు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండడం నేను చూశాను, కానీ నువ్వు ఒక్కసారిగా ఏడవడం చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది, కానీ నేను చెప్పేది ఏంటంటే మన కెప్టెన్ అయినా చాయంగ్ ఉన్నాడు కదా, అతను నిన్ను తిరిగి ఎలాగైనా పంపిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి అతను ఖచ్చితంగా నిన్ను పంపిస్తాడు, అందువల్ల నువ్వు బాధపడొద్దు అని అంటాడు. ఆ మాటకు ఎన్సు, నేను కూడా అసలు ఏడ్చేదాన్ని కాదు, కానీ ఇక్కడ నా గౌరవం దెబ్బతింది కాబట్టి నేను ఏడవలసి వచ్చింది, అంతేకాదు జాంగ్బిన్, నేను అసలు ఇక్కడ ఈ ప్రపంచంలో నివసించాల్సిందాన్ని కాదు, పైగా ఇది నా ప్లేస్ కాదు, కానీ నేను ఇక్కడ ఉంటున్నాను ఎందుకో నీకు తెలుసా అని అంటుంది. ఆ మాటకు ఆ డాక్టర్ జాంగ్బిన్, ఏమో నాకు తెలీదు అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు జాంగ్బిన్తో, అసలు నేను ఇక్కడ చేయాల్సిన పని ఏమీ లేదు, అంతేకాకుండా ఆ గ్యూంగ్చుంగ్ రాజు విషయంలో చాయంగ్ నన్ను అడిగాడు, అదేంటంటే నేను గ్యూంగ్చుంగ్ రాజుకి వైద్యం చేసి కాపాడగలనో లేదో అని అడిగాడు. అప్పుడు నేను చాయంగ్తో నేను కాపాడలేనని చెప్పాను, మరి అలాంటప్పుడు నేను ఇక్కడుండి ఏం ప్రయోజనం, కావాలంటే నువ్వే చెప్పు జాంగ్బిన్, నువ్వే నా ప్లేస్లో ఉంటే ఆ గ్యూంగ్చుంగ్ రాజుని యాసిడ్ ప్రభావం నుంచి కాపాడగలిగేవాడివా, నీ దగ్గర ఏదైనా మార్గం ఉందా జాంగ్బిన్ అని అడుగుతుంది ఎన్సు జాంగ్బిన్ని. ఆ మాటకు ఆ రాజవైద్యుడు, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, అది ఆ రాజుకి ఇచ్చింది హాగ్వా అనే విషయము, ఆ విషయం నుంచి ఏ డాక్టర్ కూడా ఎవరిని బతికించలేరు, అప్పుడు నువ్వేం చేయగలవు హెవెన్ డాక్టర్ అని అంటాడు ఆ రాజవైద్యుడు. ఆ మాటకు ఎన్సు, కదా జాంగ్బిన్, నువ్వు కూడా నా ప్లేస్లో ఉన్నట్లయితే నువ్వు కూడా తన్ని కాపాడలేకపోయేవాడివి కదా, అంటే అది ఎవరి వల్ల కాదు కదా, అంటే ఇందులో నా తప్పేం లేదు కదా, నేనేమంత స్టూపిడ్ డాక్టర్ని కాదు కదా అని అంటుంది ఎన్సు. ఆ మాటకు జాంగ్బిన్, అవును హెవెన్ డాక్టర్, నేను కూడా అక్కడ ఉన్నట్లయితే నేను కాపాడేవాడిని కాదు, కానీ నేను ఒక పని చేయగలిగేవాడిని, అదేంటంటే నేను చాయంగ్ని చంపనివ్వకుండా ఏదో ఒక మత్తు కలగజేసి ఆ రాజుని కొంతకాలం ముంచేవాడిని అని అంటాడు. ఆ మాట విని ఎన్సు షాక్ అవుతుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. అప్పుడు ఆ రాజవైద్యుడు, అవును హెవెన్ డాక్టర్, చాయంగ్ ఒక వారియరు, అతను తన రాజుని రక్షించాలి, కానీ చాయంగ్ చంపేయాల్సి వచ్చింది, అంటే చాయంగ్ చంపింది రాజుని కాదు తన హృదయాన్ని చంపేశాడు, అంటే ఏంటంటే ఆ చాయంగు గ్యూంగ్చుంగ్ రాజుని కాపాడాలి అనే నెపంతో ఈ ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళి ఆ రాజుతో కలిసి తన జీవితాన్ని ఫ్రీగా జీవించాలి అనుకున్నాడు. ఆ గ్యూంగ్చుంగ్ రాజే చాయంగుకున్న చివరి అవకాశం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, కానీ చాయంగే ఆ అవకాశాన్ని ఆశని చంపేయాల్సి వచ్చింది, అందువల్ల ఇక అప్పటి నుంచి చాయంగు ఈ ప్యాలెస్ని వదిలి వెళ్ళాలి అనే ఆలోచన వదులుకున్నాడు అని అంటాడు డాక్టర్ జాంగ్బిన్. ఈ మాటలు విని ఎన్సు ఆలోచనలో పడుతుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో అక్కడ కిచులు ఇంటి దగ్గర, కిచులు డాక్టర్ కిచులతో, ఇదిగో చూడు కిచులు, మనకి ఆ కాంగ్వాడో గవర్నర్ నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు అదంతా రాజు చేతిలోనికి వెళ్తుంది, పైగా వచ్చే కొత్త గవర్నర్ కూడా మన వైపు ఉంటాడో లేదో తెలీదు అని కిచులతో చెప్పి బాధపడుతూ ఉంటాడు డాక్టర్. ఇంకా కిచులు మాత్రం ఇదేం పట్టించుకోకుండా హడావిడిగా అటు ఇటు తిరుగుతూ సడన్గా ఏదో గుర్తుకు వచ్చి అక్కడే ఉన్న పెట్టె దగ్గరకు వెళ్ళి ఏదో ఒక వస్తువు తీసి, ఆ ఇదే నాకు కావాలి, ఈ వస్తువు ద్వారా ఆ హెవెన్ డాక్టర్ నిజంగా హెవెన్ నుంచి వచ్చిందో లేదో తేలిపోతుంది అని తన వాళ్ళతో చెప్పి, ఇంకా కిచులు వెంటనే నేను ఇప్పుడే వెళ్ళి ఆ హెవెన్ డాక్టర్ని కలవాలి అని ఆ వస్తువుని తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ సడన్గా తన చేయి నొప్పి రావడంతో ఆగిపోతాడు. అప్పుడు తన డాక్టర్, ఏంటి కిచులు మెడిసిన్ ఇవ్వనా అని అడుగుతాడు. అంటే కిచులు ఏదో రోగంతో బాధపడుతూ ఉన్నాడు.
ఇంకా వెంటనే కిచులు తన డాక్టర్తో, లేదు నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, పైగా ఈ ప్రపంచంలో నేను పొందుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ నా దగ్గర ఎక్కువగా టైం లేదు, నేను వెంటనే హెవెన్ డాక్టర్ని కలవాలి అని అక్కడి నుంచి పరిగెడతాడు కిచులు. ఇంకా కిచులు అనుకున్నట్లుగానే యంజాన్ తీసుకుని రాజ ప్యాలెస్ లో ఉన్న ఎన్సోని కలవడానికి వస్తాడు. ఇంకా అక్కడ ఉన్న రాజవైద్యుడు అలాగే డోగి ఇద్దరూ కూడా కిచులోని అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. ఇంకా కిచులు మాత్రం ఎన్సోతో, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నేను నీకు ఒకటి చూపించడానికి వచ్చాను అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సో కిచులుతో, ఇదిగో చూడు కిచులు, నాకేం చూడాలని లేదు, తెలుసుకోవాలని లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటుంది. ఇంకప్పుడు కిచులు వెంటనే, ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నీకు గుర్తుందా నా దగ్గర హోత్వా వదిలేసిన 3 పురాతన వస్తువులు ఉన్నాయని చెప్పాను కదా, అందులో నుంచి 2 తీసుకుని వచ్చాను, దాన్ని నీకు చూపించాలంటే కేవలం మన ఇద్దరం మాత్రమే ఉండాలి అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు కిచులుని ఇంకొక గదిలోనికి తీసుకుని వెళ్తుంది. ఇంకప్పుడు ఎన్సు, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం, అదేంటో చూపించు అని అంటుంది. అప్పుడు కిచులు తను తెచ్చిన వస్తువుని చూపిస్తాడు. ఇంకా ఎన్సు అదేంటో చూడబోతున్నప్పుడు కిచులు ఎన్సుతో, ఆకు హెవెన్ డాక్టర్, ఇదేదో బుక్ లాగుంది, ఈ బుక్లోని నేను చూసినప్పుడు ఇందులో కొన్ని నంబర్స్ ఉన్నాయి, అవి కూడా ఇతర దేశాల వాళ్ళు ఉపయోగించే నంబర్స్ లాగున్నాయి, అంతవరకే నాకు తెలిసింది అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు, ఆగు, ముందు నన్నేంటో చూడని అని చూస్తుంది. ఇంకా ఎన్సు దాన్ని ఓపెన్ చేసినప్పుడు దాన్ని చూస్తే అది ఒక డైరీ, అంటే ప్రస్తుత కాలంలో మనం ఉపయోగించే డైరీ లాంటిది, కానీ ఆ డైరీ అంతా తుప్పుబట్టి ఉంటుంది. దాన్ని చూసి ఎన్సు ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏంటి ఇది 100 సంవత్సరాల క్రితందా అని అంటుంది. ఆ మాట కిచులు, కాదు ఈ వస్తువు హోత్వాకు సంబంధించింది, హోత్వా 1000 సంవత్సరాల క్రితమే హెవెన్లోనికి వెళ్ళాడు అని అంటాడు. ఇంకా ఎన్సు ఆశ్చర్యంతోనే ఆ డైరీని ఓపెన్ చేస్తుంది. ఇంకా ఆ డైరీలో మాత్రం మొత్తం నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇంకా ఎన్సు అవేంటో తెలియక ఆశ్చర్యంగా డైరీ మొత్తం చూస్తుంది. ఇంకా కిచులు మాత్రం హెవెన్ డాక్టర్ తన నోటితో ఏం చదువుతుందా అని ఎన్సునే చూస్తూ ఉంటాడు. అయితే ఎన్సు అంతా చూసిన తర్వాత ఆ డైరీ చివరిలో తన పేరైన ఎన్సు అని రాసి ఉంటుంది. అది చూసి ఎన్సు షాక్ అయ్యి, ఇదేంటి ఇక్కడ నా పేరు ఉంది అని అనుకుంటుంది.